Hello guys, welcome back to our channel Mystic Dose Telugu. So, today's video lo manam teesukona topic Top 10 Weird Addictions. Ante telugulo cheppalante konni vinta leka chetta alavatlu anamata. Ante chaala mandiki chaala alavatlu untayi. Ante morning levagane coffee taagadam, tea taagadam and breakfast ki idli leka dosa tinadam. But just imagine, tea ki badaluga petrol taagite and coffee ki badaluga roju raktam taagite and idli ki dosa ki badaluga roju isuka matti tinte. సో వినడానికే చాలా వీడియోగా ఉంది కదా. బట్ ఈ రోజు వీడియోలో నిజంగా అలా చేసే మనుషుల గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెంబర్ 1, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు, సారీ అమ్మాయి కాదు ఆంటీ. సో ఈ ఫోటోలో ఉన్న ఆంటీ పేరు మిషెల్. సో ఈమెకున్న ఒక వింత హ్యాబిట్ ఏంటంటే తను రోజు లేవగానే రక్తం అయితే తాగుతుంది. యాక్చువల్గా తను రోజు లేవగానే పద్ధతి ప్రకారం కాఫీ అయితే తాగుతుంది. బట్ ఆ కాఫీలో బ్లడ్ కలుపుకుని తాగుతుంది, అది కూడా పంది బ్లడ్. అంటే మనుషుల బ్లడ్ తాగితే పోలీసులు అరెస్ట్ చేస్తారుగా. సో అందుకే తను పంది, మేక, సో ఇలా మాంసం షాప్లో దొరికే ప్రతి యానిమల్ బ్లడ్ అయితే తను తాగుతుంది. తను రోజుకి దాదాపు 1 లీటర్ నుంచి 5 లీటర్ల రక్తం అయితే తాగుతుంది. సో ఇలా బ్లడ్ తాగడం వెనక పెద్ద స్టోరీ ఏమీ లేదు. యాక్చువల్గా తను చిన్నప్పటి నుంచి తనకు తానే అలా రక్తం తాగడం అయితే తను అలవాటు చేసుకుందంట. సో ఇప్పుడైతే తను 1 నుంచి 5 లీటర్ల రక్తం అయితే రోజంతా తాగుతుంది. అండ్ ఆ బ్లడ్ లేకపోతే తను అస్సలు ఉండలేదంట. నాకు మంచినీళ్ళు లేకపోయినా పర్లేదు, బట్ రక్తం లేకపోతే మాత్రం నేను ఉండలేను అని తను ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పింది. నెంబర్ 2, ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు షానోన్. అండ్ ఈమె కెనడాలో అయితే ఉంటుంది. సో ఈమెకి ఉన్న ఒక వింత అలవాటు ఏంటంటే తను లేవగానే పెట్రోల్ అయితే తాగుతుంది, అది కూడా రోజుకి 100 ml పెట్రోల్ అయితే తాగుతుంది. సో తను ఇలా ఎందుకు తాగుతుంది అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చుగా. సో నాకు కూడా అలాగే వచ్చింది. సో తను ఇలా పెట్రోల్ ఎంత తాగుతుందంటే తనకి చిన్నప్పటి నుంచి ఆ పెట్రోల్ స్మెల్ అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ గ్యారేజ్లో ఉన్న పెట్రోల్ ట్యాంక్స్ అన్నీ తీసి తను స్మెల్ చూస్తూ కూర్చునేదంట. సో అలా ఆ పెట్రోల్ స్మెల్ చూస్తూ తనకి తెలియకుండానే ఆ పెట్రోల్కి అయితే తను అలవాటు అయిపోయింది. అండ్ ఒకరోజు తన బ్రెయిన్లోకి ఒక ఆలోచన వచ్చింది, దీని స్మెల్లే ఎంత బాగుంటే దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. సో అప్పటి నుంచి తను కొంచెంగా ఆ పెట్రోల్ తాగడం అయితే మొదలుపెట్టింది. నెంబర్ 3, ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు బ్రియా. ఈమె మిసోరీలో ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఈమె తాగుతుందా, పెట్రోల్ తాగుతుందా, కిరోసిన్ తాగుతుందా, సో ఇలా అనుకుంటున్నారు కదా. సో తనేమీ తాగదు బట్ తింటుంది. అంటే తింటుంది అన్నాను కదా అని చెప్పేసి ఏ చికెన్ లెగ్ పీసో మటన్ లెగ్ పీసో తింటుంది అనుకోకండి. తను తినేది ఏంటో తెలిస్తే నా తల్లే ప్రపంచంలో తినడానికి ఇది తప్ప నీకు ఇంకేం దొరకలేదా అని అంటారు. యాక్చువల్గా తను తినేది ఏంటంటే ఇసుక. తను రోజు 6 సార్లు ఇసుక అయితే తింటుంది. సో తను ఇలా ఇసుక ఎందుకు తింటుందంటే ఆ ఇసుక తింటున్నప్పుడు ఒక విధమైన సౌండ్ వస్తుందంట. ఆ సౌండ్ తనకి చాలా ఇష్టం అంట. సో తను ఇసుక తినడానికి ఎడిక్ట్ అవ్వలేదు, ఆ ఇసుక తింటున్నప్పుడు వచ్చే సౌండ్కి అయితే తను ఎడిక్ట్ అయిపోయింది. సో తను రోజుకి 6 సార్లు ఇలా ఇసుకనైతే తింటుంది. యాక్చువల్గా ఇలా ఇసుక మట్టి తినే వాళ్ళకి ఒక డిజార్డర్ ఉంది, ఆ డిజార్డర్ పేరే పీక. సో ఈ పీక అనే డిజార్డర్ ఉన్న వాళ్ళు ఇసుక, మట్టి అండ్ ఇనుము, కొన్నిసార్లు మ్యాగ్నెట్స్ కూడా తినేస్తారు. నెంబర్ 4, ఇతను పేరే డేవిడ్. అండ్ ఇతను రాడ్ ఐలాండ్ అనే ఒక చిన్న ఐలాండ్లో ఉంటాడు. సో ఇతనుకున్న వింత ఎడిక్షన్ ఏంటంటే ఇతను రోజు పురుగులనైతే తింటాడు. అంటే గ్రాస్ హోపర్స్, కాక్రోచెస్, మస్కిటోస్, యాంట్స్, ఏది పడితే అది, ఏ పురుగు కనపడితే ఆ పురుగుని ఇతను తినేస్తూ ఉంటాడు. ఇతను 11 సంవత్సరాల నుంచి దాదాపు 5000 రకాల పురుగులనైతే తిన్నానని ఇతను ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. ఇతనికి బాగా ఇష్టమైన పురుగు అయితే కాక్రోచ్ అంట, అంతే బొజ్జింగ్ అంట. నెంబర్ 5, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వద్దులేండి, వీటి గురించి చెప్పడం అనవసరం. యాక్చువల్గా వీటి గురించి చెప్పాలని ఉంది కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే వీడు చేసే పనులు అలాంటివి. ఎందుకంటే వీడు రోజు చేసే పని ఏంటంటే ఇతను కారుతో ఇతనైతే సెక్స్ చేస్తాడంట. అంటే వినడానికి చాలా చండాలంగా ఉంది బట్ నిజంగానే అతను అలా చేస్తాడంట. యాక్చువల్గా ఇతనికి ఒక కారు ఉంది అండ్ ఆ కారు అంటే అతనికి ఎంత ఇష్టం అంటే అతనికి ఒక పెద్ద ఇల్లు ఉన్నా సరే రోజంతా ఆ కారులోనే పడుకుంటాడు అండ్ రాత్రి కూడా ఆ కారులోనే పడుకుంటాడు. అండ్ ఇతను ఏ అమ్మాయిని లవ్ చేయలేదు, ఎందుకంటే ఆ కారుని చూసిన కాడి నుంచి ఆ కారుతోనే అతను లవ్లో పడ్డాడంట. అండ్ ఆ కారునే అతను పెళ్లి చేసుకున్నాడంట. అండ్ ఆ కారుతోటే అతను సంసారం కూడా చేస్తున్నాడని ఒక ఇంటర్వ్యూలో అయితే అతను చెప్పాడు. యాక్చువల్గా వినడానికి బాగుంది కానీ అది ఎలా పాసిబుల్ అబ్బా, అసలు ఎలా చేస్తున్నావు బ్రో అలా నువ్వు, నాకైతే అర్థం కావట్లేదు. హౌ, సర్లే నీ ఇష్టం, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నీ కారు నీ ఇష్టం. కానీ ఇంకా నా వల్ల కాదురా ఇలాంటివి అన్న తర్వాత ఇంకా నా వల్ల కాదు. ఇంక ఈ రోజుతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. రేపు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం. మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. దాని ఛానల్కి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.